మాతృదేవోభవ. ఒక ఛందోమయమైన వాక్యమున జగన్మాత, ఒక ఛందోమయమైన వాక్యమున ఏదో గోడు వెళ్ళంగ పోసుకొనన్ రక్షణ చేయువారెలెవరో చూపింపరేమో. ఒక ఛందోమయమైన వాక్యమున ఏదో గోడు వెళ్ళంగ పోసుకొనన్ రక్షణ చేయువారెలెవరో చూపింపరేమో. దోచుకొనన్ నేర్చిన దొంగ దాగుకొనుచో, దోచుకొనన్ నేర్చిన దొంగ దాగుకొనుట ఎచ్చో నైజమే గాని, కాచుకొనన్ నేర్చిన తల్లి దాగుకొనునా శుద్ధాంత వేదాంతమా. కాచుకొనన్ నేర్చిన తల్లి దాగుకొనునా శుద్ధాంత వేదాంతమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1727 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 427 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవద్ రక్షణ లభించాక నిత్యము తన్ని ఒక మహాశక్తి కాపాడుతోంది అని తెలిసాక ఆ భక్తుడి ఆవేదన ఎలా ఉంటుంది అంటే అప్పుడు కూడా సంతృప్తిగా ఉండడు. అమ్మయ్య కాపాడుతోంది కదా అనుకోడు. ఆ కాపాడే శక్తి కనపడచ్చుగా, ఈ కనపడుతున్నదంతా నేనేనయ్యా అంటే ఆ భక్తి తీవ్రతలో అది అర్థం కాదు. అందుకే భక్తి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం ఉన్నవాడు, జ్ఞాని అయినవాడు కనపడుతున్నదంతా భగవత్ స్వరూపమే అని గ్రహిస్తాడు. భగవంతుడు కనపడలేదు, భగవంతుడు కనపడలేదు అని అంటున్నారు చాలామంది. ఇన్ని కోట్ల మంది కనపడినవాడు ఉన్నాడా అని అడిగితే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే, కనపడడం లేదు అంటున్నారంటే భగవంతుడు అంటే ఏమిటో తెలియాలి కదా మనకి. ఏ వస్తువైనా కనపడింది అంటే ఆ వస్తువు గుణం, లక్షణం, పొడుగు, పొట్టి, రూపు, రేఖ అన్నీ తెలిస్తే అది కనపడిందో లేదో మనం చెప్పగలం. ఆ వస్తువు గురించి మనకేం తెలియనప్పుడు అది కనపడినట్టే ఉంటుంది కదా, కనపడినా కూడా. అంచేతను భగవంతుని గురించి తెలియదు కాబట్టి కనపడడం లేదు అంటున్నారు, లేదా కనపడుతున్నదంతా అదే కదా అన్నారు. ఇద్దరు కూడా అన్నారు, ఇంకా చాలామంది అన్నారు. కనపడుతున్న ప్రపంచాన్నంతా భగవత్స్వరూపంగా భావించడం జ్ఞాని లక్షణం. తాను అనుకున్నదే భగవంతుడు అదే రూపంలో తనకి దర్శనమియ్యాలి అనుకోవడం భక్తుల లక్షణం. భక్తికి జ్ఞానానికి తేడా అది. ద్వైతం అద్వైతం అక్కడ ఉన్నాయి. భక్తి ద్వైతం, జ్ఞానం అద్వైతం. అందుకే భక్తుడైనటువంటి కవి ఎలా ప్రార్థిస్తాడు అంటే, నన్ను కాపాడుతున్నావని నాకు అర్థమైపోతుందమ్మా, నేను ఇంకా ఏమీ అహంకారంలో ఏం లేను, మాయలో ఏం లేను, తెలిసిపోతుంది ఈ రక్షణ అంతా నా వల్ల జరిగేది కాదు, నీ వల్లే జరుగుతుంది, అది అర్థమైపోతుంది. జీవితంలో చాలా ఘట్టాల్లో అర్థమైపోయింది ఆ విషయం. కానీ ఒక ఛందోమయమైన వాక్యమున ఏదో గోడు వెళ్ళంగ పోసుకొనన్, ఏదో పద్యాలు వెళ్ళడం, కవిత్వం చెప్పడం అలవాటు కాబట్టి, ఇంకో రకంగా దైవ పూజ చేయడం చేత కాదు కాబట్టి, ఇది మనకి సులభమైన విద్య కాబట్టి, మన పద్యాలే మంత్రాలు అనుకుంటాం కాబట్టి, ఏదో ఓ తేటగీత పద్యంలోనో ఆటవేద పద్యంలోనో శేషమో ఉత్పలమాలో ఇంక మరొకటి ఏదో ఛందోమయంగా ఏదో ఒక వాక్యం, అందులో మహాకవిత్వం కూడా ఏముండదు కాపాడమని ఏడవడం తప్ప, అని ఏదో నా గోడు నేను వెళ్ళబోసుకుంటే రక్షణ చేయువారెలెవరో చూపింపరేమో. స్పష్టంగా నీ రక్షణ జీవితంలో అన్ని రంగాలలోనూ అన్ని సమయాల్లోనూ కనపడుతోందమ్మా. కానీ హాయిగా కనిపించవచ్చు కదా, ఒరే నేనేరా నేను రక్షిస్తున్నదని చెప్పచ్చు కదా, నేను రోజు ఆరాధించే రూపంలో నాకు కనపడచ్చు కదా, కనపడి చెప్పచ్చు కదా అనడానికి భక్తుడు చమత్కారంగా ఏమంటున్నాడంటే కవి కాబట్టి, దోచుకొనన్ నేర్చిన దొంగ దాగుకొనుట ఎచ్చో నైజమే గాని, కాచుకొనన్ నేర్చిన తల్లి దాగుకొనున శుద్ధాంత వేదాంతమా. దోపిడీ చేసే దొంగవాడు ఎవడన్నా, లేదా దొంగతనానికి వచ్చిన వాడు ఎవడన్నా దాక్కుంటాడు, కనపడకూడదు అనుకుంటాడు, కనపడితే శిక్షిస్తారని. నీకేం కర్మ వచ్చిందమ్మా, నువ్వు కాచుకుంటున్నావు కానీ దోచుకోవట్లేదు కదా, నీ బిడ్డను నువ్వు కాపాడుకుంటున్నావు. అటువంటప్పుడు హాయిగా ముందుకొచ్చి నేను రా, నువ్వు రోజు పూజిస్తున్నటువంటి దేవతనే నేను కాపాడుతున్నాను నాకు చెప్పచ్చుగా అంటే, ఇందులో భక్తుడు యొక్క
స్వార్థం ఏమిటంటే తాను ఆరాధించేటువంటి విగ్రహం అదే రూపంలో దర్శనమిస్తే ఎంత బాగుండు. ఇక భగవంతుడు నమ్మడానికి వేరే తార్కాణాలు, వేరే ఏమి, ఎవరి బోధనలు, ఎవరి మార్గదర్శనాలు అవసరం లేదు కదా. స్వయంగా దర్శనం లభించాక అది ఒక రకంగా భౌతికంగా అపరోక్షానుభూతే కదా. అసలైన అపరోక్షానుభూతి అంటే తానే ఆ దైవం అనేటువంటి అనుభూతి పొందగలగడం. అది కూడా అనుభూతి అనడానికి వీళ్ళే, తాను దైవం అయిపోవడం అంతే. ఫీలింగ్ ఏముండదు అందులో, బెకమింగే. తాను దైవం అయిపోవడం అంతే, అది అపరోక్షానుభూతి. శంకరాచార్య అపరోక్షానుభూతి గ్రంథం అంతా అదే ఉంటుంది. కానీ భౌతికంగా పోనే అపరోక్షానుభూతి అంటే పరోక్షము కానిది ప్రత్యక్షం అనుకుంటే ప్రత్యక్షంగా ఇదిగోరా నువ్వు ఇలాగే కదా నన్ను లలితాదేవిగా ఆరాధిస్తున్నావు, ఇదిగో నాలుగు జ్యోతులు నాయిగా చేప అంకుశ పాశ చూసుకో అని శుభ్రంగా ఏదో ఆధార్ కార్డు ఐడెంటిటీ కనపడినట్టుగా కనపడచ్చు. కనపడడానికి నీకేమిటి ఇబ్బంది? దొంగవాళ్ళు కనపడడానికి, దొంగలు కనపడడానికి ఇబ్బంది పడతారు. కానీ దొరలకేముందమ్మా, నువ్వు నువ్వు రక్షించుకుంటున్నావు హాయిగా, నాకు ఆ నమ్మకం ఉంది పూర్తిగా తెలుసును, అంటే హాయిగా కనపడచ్చు కదా. మన ఆవేదన అలా ఉంటుంది. ఇది భక్తి. ఒక చందోమయమైన వాక్యమున ఏదో గోడు వెళ్ళంగబోసుకునన్ రక్షణ సేయువారెలెవరో చూపింపరేమోము. దోచుకొనన్ నేర్చిన దొంగ దాగుకొనుట ఎచ్చో నైజమే కాని, కాచుకొనన్ నేర్చిన తల్లి దాగుకొనునా శుద్ధాంత వేదాంతమా. ఇప్పుడు మనం 570 నామంలోకి ప్రవేశిస్తున్నాం. మైత్రియాదివాసనాలభ్యాయై నమః. నిత్యతృప్తా భక్తనిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరి మైత్రియాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి. 570 నామం మైత్రియాదివాసనాలభ్యాయై నమః. మైత్రి ఆది, మైత్రియాది యణాదేశి సంధి. మైత్రియాదివాసనా లభ్యా, మైత్రి మొదలైనటువంటి వాసనల వల్ల నువ్వు లభిస్తావు తల్లి, నీకు నమస్కారం. ఇంకో రకంగా సంధి విడదీస్తే మైత్రియాదివాసన అలభ్యా, మైత్రి మొదలైనటువంటి వాసనల వల్ల నువ్వు లభించవమ్మా నీకు నమస్కారం. లభించినా నమస్కారమే, లభించకపోయినా నమస్కారం. ఎందుకంటే భగవద్ లక్షణాలను మనం వర్ణించి చెప్పుకునేటప్పుడు అటు అవకాశం ఉంటుంది, ఇటు అవకాశం ఉంటుంది. అందుకే గుణాతీతుడు, లక్షణాతీతుడు అంటారు. ఇక మనం వ్యాఖ్యానం చేసుకోవలసింది. అలభ్యమేమిటి, లభ్యమేమిటి, ముందు లభ్యమేమిటో చూద్దాం. మైత్రియాదివాసనాలభ్యాయై నమః. మైత్రి మొదలైనటువంటి వాసనల చేత, లక్షణాల చేత నువ్వు దొరుకుతావు ఖాయంగా. అంటే లోకానికి అతీతంగా ఉండేటువంటి ఆదిపరాశక్తి, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అయినటువంటి భగవచ్చక్తి మనకి ప్రత్యక్షంగా దర్శనమియ్యాలి అంటే, పోనీ అంతా కనిపిస్తున్నదంతా అదే ఆదిపరాశక్తి అని మనకు అర్థం కావాలంటే మన జీవితంలో కొన్ని గుణాలు మనం కలిగి ఉండాలి, కొన్ని కలిగి ఉండకూడదు. ఇదే దైవాసుర సంపద విభాగ యోగం భగవద్గీతలో 16వ అధ్యాయం, శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం. ఆ 14 నుంచి సుమారుగా చివరకు ఉండేవన్నీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని కాస్త పక్కన పెడితే 14, 16, 17, 18 చాలా భాగం కూడా మనుషులు అలవరుచుకోవలసినటువంటి గుణాలు, వదులుకోవలసినటువంటి గుణాలు అవి ఉంటాయి. అన్నిటినీ 3 రకాలుగా చెబుతారు. శ్రద్ధ 3 రకాలు, సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ. భక్తి 3 రకాలు, సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి. తపస్సు 3 రకాలు, సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామస తపస్సు. తపస్సు అంటే మంచిదే కదండి, అది తామస ఏమిటి అనొద్దు. తపస్సు అనగానే మంచిదని ఎక్కడా చెప్పలేదు. మన ఊరికి మామూలుగా తపస్వి అనే మాట గౌరవంగా వాడతాం కాబట్టి అలా చెబుతున్నాం. కానీ తమో గుణంతో తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు, రాక్షసులే ఉన్నారు. అసలు ఎక్కువ తపస్సులు తమో గుణంతోనే జరిగాయి. తపస్సు అంటే ఒక రకంగా ఓ మొండితనం, ఓ నిరాహార దీక్ష, ఓ గొడవ, అది ఓ ఇంటి ముందు ధర్నా, ఓ మౌన పోరాటం, అది దేవుడి ముందు చేస్తాడు. సరే, వీడు పట్టుదల ఏమిటో తెలిసింది కూడా, ఏ బ్రహ్మదేవుడో, వీడు సంకల్పించిన వాడు ఎవడో దిగొస్తాడు, ఏదో వరం ఇస్తాడు. దానివల్ల వీడే నాశనం అవుతాడు, వీడికి తెలియదు ఆ విషయం. ఆ వరం ఇవ్వగానే తపస్సు మానేస్తాడు. అది కావలసింది అదే దేవతలకి, ఆ తపస్సు మానేయడమే కావాలి. ఈ తపస్సు మానిపించడంలో ఇంద్రుడికి పెద్ద బాధ్యత ఉంది. ఆయన ఏమి ద్వేషం కొద్దీ చేయడు, సాధారణంగా అలా చేయడు. ఏదో ఒక్కొక్క రెండు సందర్భాలు చేసిన ఉంటే ఉండొచ్చు, కానీ ఇంద్రుడు ద్వేషం కొద్దీ తపోభంగాలు చేయడది ఆయన బాధ్యత.
ఎందుకంటే వీడి చేత తపస్సు మానిపిస్తే ఏదో రకంగా తపోభంగం అయితే ఈ తపస్సు వీడి లోకాలను తగలబెట్టడం అనేది ఆగిపోతుంది. ఆయన త్రిలోకాల రక్షకుడుగా దేవేంద్రుడు ఆ పని చేయాలి. తన వల్ల కాకపోతే విష్ణువుని ఆశ్రయించాలి. పురాణాల్లో ఓ లెక్క ఉంది దానికి. దానికి ఓ ప్రోటోకాల్ విధానంలాగా ఓ పద్ధతి ఉంది. అంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి మనం, కొన్ని లక్షణాలు వదిలిపెట్టుకోవాలి. అంటే మన ప్రవర్తనకి ఆత్మజ్ఞానానికి, మన ప్రవర్తనకి ఆధ్యాత్మికతకి, మన ప్రవర్తనకి భక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. భక్తులంత మాత్రాన్ని మనం ఎలా ప్రవర్తించినా సరిపోతుండడానికి వీల్లేదు. లేకపోతే భక్తి అనే మాటకు అర్థం లేదు. ఇంకా ఏమిటి ఆ లక్షణాలు? మైత్రి, ఉపేక్ష, ముదిత, కరుణ, ఇవి నాలుగు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అంటారు వరసలో అలా చెబుతారు. కానీ ఇంకొంచెం మనకి అర్థమయ్యే వరసలో చెప్పుకోవాలంటే మైత్రి, ఉపేక్ష, ముదిత, కరుణ, ఈ నాలుగు మళ్ళీ ఎవరి పట్ల కలిగి ఉండాలి, ఎవరి పట్ల ఎలా ఉండాలి అన్నదానికి ఒక లెక్క ఉంది. పుణ్యకృత్సు మైత్రి, సింహం భట్ల వారు చేస్తారు ఆ వ్యాఖ్యానం. పుణ్యకృత్సు మైత్రి, సింహం భట్ల రామూర్తి గారు చక్కగా వివరిస్తారు. పుణ్యకృత్సు మైత్రి, పాపిషు ఉపేక్ష, సుఖిషు ముదిత, దుఃఖిషు కరుణ, ఇది మనం వ్యవహరించాల్సిన విధానం. ఇలా ఉంటున్నామా అని మన మనస్సును మనం పరిశీలించుకోవాలి. నేను అలాగే ఉంటున్నాను, మా ఇంట్లో అందరూ అలాగే ఉంటారు, ఈ కబుర్లు చెప్పద్దు. ఇంకా ఇదంతా అహంకారమే. అలాగే ఉంటున్నాను అని చెప్పడం చాలా తేలిక, అలాగ ఉండడం చాలా కష్టం. లోకంలో అన్నిటికంటే తేలికైంది ఏమిటంటే ఎదుటివాడికి సలహా ఇవ్వడం. అన్నిటికంటే కష్టమైంది ఏమిటంటే ఆ సలహా మనం పాటించడం. ఇలా ఉండాలి సద్గుణ విద్య అనగా నేను ఎప్పుడూ అలాగే ఉంటా అంటాం చాలా తేలిక. ఆ మాట మనం ఎందుకు అంటున్నాం అసలు? మనం మనతో ఉంటున్న వాళ్ళు ఎందుకు అంటలేదు? మన సహచర ఉద్యోగులు, మనతో చదువుకుంటున్న వాళ్ళు, మనతో కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు, మన కుటుంబ సభ్యులు కూడా ఎందుకు అంటలేదు ఆ మాట? అలాగే ఇలా ఎవడన్నా ఓ పెద్ద మనిషి నేను ఎప్పుడూ అలాగే ఉంటానంటే ఈయన కాస్త పక్కకి వెళ్ళగానే వంకర మాటలు చెప్తాడండి, ఈయన వల్ల చచ్చిపోతున్నాం ఏమంటారు వాళ్ళు. ఎందుకు వస్తుంది ఆ మాట? అంటే ఈ వ్యక్తికి తాను అలా ఉండడం లేదని లోపల తెలుసు, ఉండలేకపోతున్నానని తెలుసు. ఆ విషయం ఎదుటివాడు ఎక్కడనేస్తాడో అని ముందే ఈయన పగ్గం వేసేస్తాడు నేను అలాగే ఉంటానని. ఇంకా మాట విని ఊరుకుంటాం మనం, ఎందుకంటే ఇంక వాడు మొహం మీద ఖండిస్తే బాగుండదు కాబట్టి పక్కకి వెళ్ళగా చెప్పుకుంటాం, ఇలాగే చెప్తాడులే చచ్చిపోతున్నాం మేము ఈయన వల్లే అని. నిజంగా అలాగే ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. సుగంధం రాసుకున్నవాడు ఎవడు రాసుకున్నానని చెప్పడు, వ్యాపిస్తుంది. మంచితనమేనా అంతే. అవసరమైనప్పుడు, అవసరమైతే ఏదైనా సందర్భాన్ని బట్టి మీ మీద ఆరోపణ వచ్చిందంటే లేదండి నేను చేసింది దేని మంచితనాన్ని చెప్పుకోవాలేమో, కానీ పని కట్టుకుని మనం చేసిన దాన ధర్మాలు మంచితనాలు అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది అహంకారానికి దారితీస్తుంది. కానీ ఈ చెప్పుకోవడం వల్ల చేసిన ఫలం పోతుంది. చెబితే చేసిన పాపం చెబితే పోతుంది కాదు, చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది. అసలు చెబితే ఏదైనా పోతుంది. అంచేతనే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా మాట్లాడడం ఎక్కువైన కొద్దీ అవన్నీ ఆత్మస్థుతి పరణందే వస్తుంది. మాట్లాడే పనిలోనే ఉన్న వాళ్ళకి కొంతమందికి ఎలాగో తప్పదు ఆ కర్మ. లేని వాళ్ళు ఎందుకు లేనిపోను కూడా మౌనంగా ఉండక? మాట్లాడడానికి ఎప్పుడు పెద్ద గొప్ప అవకాశం కింద భావించకూడదు. మా చిన్నప్పుడు మా గురువులు చెప్పేవారు, మాట్లాడడం అంటే మన అజ్ఞానాన్ని బయటెట్టుకోవడం అనేవారు. మాట్లాడకపోతే మనం పండితులు అనుకుంటారయ్యా. ఏదో గంభీరంగా ఉంటే విభూషణం, మౌనం, అపండితానం అని మనం ఏం తెలియకపోయినా కానీ ఆయన చాలా గంభీరంగా ఉంటాడు. అని బ్రహ్మజ్ఞాని అంటాడు, ఎవడో గొడవలేదు మన జోలికి రారు, మాట్లాడేమనుకో మనకేం తెలియదు అనే విషయం బయటపడుతుందని వారు. మాట్లాడడం ఏం గొప్ప అవకాశం, గొప్ప నైపుణ్యం అని ప్రచారం చేయక్కలేదండి మనం. మాటలు అంత గొప్పవేం కాదు. ఇది లౌకిక ప్రయోజనాలు కొన్ని నెరవేరడానికి పనికొస్తాయి. అది కూడా ఎంతవరకు పనికొస్తాయనే అది అనుమానమే. ఎంతమందికి పనికొస్తాయనే అది అనుమానమే. వారు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అది. అంచేత ఎలా ఉండాలో, నలుగురు పట్ల నాలుగు రకాలుగా ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. మైత్రి ఆది, ఆది ఎందుకు అంటే ఎవరితో మైత్రి చేయాలి, ఎవరితో పట్టి అంటి పట్టినట్టుగా ఉండాలి, అవసరమైతే ఎవరితోనైనా శత్రుత్వం కూడా అవలంబించాలి చెప్పేస్తున్నాడు స్పష్టంగానే. పుణ్యకృత్సు మైత్రి, పాపిషు ఉపేక్ష, సుఖిషు ముదిత, దుఃఖిషు కరుణ, అది లెక్క. పుణ్యకృత్సు మైత్రి, పుణ్యాత్ములతో స్నేహం చేయి. పుణ్యాత్ములు అంటే గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు, బొట్టెట్టుకునేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు కాదు. జీవితంలో చాలామందికి దాన ధర్మాలు చేసిన వాళ్ళు, ఉపకారాలు చేసిన వాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు, బాధ్యతలు సక్రమంగా చేస్తున్నవాళ్ళు. ముఖ్యంగా ఈ రోగాలు జ్వరాలు బాగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఏ వైద్యులు, ఏ నర్సులు, ఏ సేవకులు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఆ రోగుల్ని కాపాడుతున్నారో వాళ్ళందరూ పుణ్యాత్ములు.
మొన్న జరిగిన బోటు ప్రమాదంలో వాళ్ళని కాపాడడానికి ప్రత్యేకించి కాకినాడ నుంచి మత్స్యకారులు చాలామంది వచ్చారే, రాజమండ్రి రంపచోడవరం పక్కన ఉండేటువంటి ప్రాంతాల వాళ్ళందరూ జాలర్లందరూ వచ్చి ప్రాణాలకు తెగించి కనీసం కొంతమందినైనా కాపాడగలిగారే, వాళ్ళు పుణ్యాత్ములు. పుణ్యం అనగానే గుళ్ళో గడిపోకూడదండి, జీవితంలో పుణ్యం అది. పుణ్యం అనగానే గుడి అనుకోకూడదు, పొరపాటు అది. మనం పుణ్యాత్ములకు చెప్పే నిర్వచనమే వేరు అసలు. ఆయన పొద్దున్న పూజ చేసుకుంటే కానీ బయటికి రాడండి, ఎంత పుణ్యాత్ముడో. ఆ పూజ తర్వాత ఏం చేస్తున్నాడో కూడా కనుక్కో, అంత తేలిగ్గా నమ్మేయడానికి వీల్లేదు. ఆ పూజలో ఎంత అహంకారం ఉందో కూడా కనుక్కోవాలి. అయినా మనకు అనవసరం ఆ విషయం అంతా. పూజ మాత్రం చేత పుణ్యం రాదు, పూజలు చేసినంత మాత్రాన పుణ్యాత్ములు కాదు. ప్రవర్తన 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 అన్నిటికీ ప్రవర్తన. ఆయన ఉద్యోగం ఎలా చేస్తున్నాడు, ఆయన సంసారం ఎలా చేస్తున్నాడు, ఆయన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటున్నాడు, బయట వాళ్ళతో ఎలా ఉంటున్నాడు, దాన ధర్మాలు ఏం చేస్తున్నాడు, అసలు ఆస్తి ఎలా సంపాదిస్తున్నాడు, ముందు ప్రతి రూపాయి ఆయన ఇంట్లోకి ఎలా వస్తుంది, ఆయన రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో ఎలా ఉంటున్నాడు, ప్రజల పట్ల ఎలా ఉంటున్నాడు, ఇది పుణ్యం. ఇసలు ఈ ఆలోచనే మనకు రాదు ఆశ్చర్యం. అది ఎంత దుర్మార్గుడైనా సరే వాడు బొట్టెట్టేస్తే గొప్పవాడే, సత్యనారాయణ వ్రతం చేసేస్తే గొప్పవాడే, ఇంకో 10 మందిని కూర్చోబెట్టి సామూహికంగా చేస్తే ఇంకా గొప్పవాడు. ఈ అజ్ఞానమే పోవాలి. పుణ్యకృత్సు మైత్రి అంటే మంచి ప్రవర్తన కలిగిన వాళ్లతో, లోకానికి మేలు చేసే వాళ్లతో, బలహీనుల్ని కాపాడే వాళ్లతో మనం స్నేహం చేయాలి. బలవంతులతో కాదు. ఆ బలం బలహీనులను కాపాడడానికి ఉపయోగపడుతుందా, వీళ్ళని మింగేయడానికి ఉపయోగపడుతుందో గమనించాలి. అది వాళ్ళు పుణ్యాత్ముడు. సత్సంగం అంటే అది. పుణ్యకృత్సు మైత్రి. పాపిషు ఉపేక్ష. పాపాత్ములు ఉంటారు లోకంలో, పాపాత్ములు ఉంటారు, ఏమిటి వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. వీళ్ళ గురించి మనకు సహజంగా తిట్టాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది. కానీ ఎంత వచ్చినా ఏమైనా ప్రయోజనం ఉందా, ఇంకాస్త తగాదాలు పెరగడం తప్ప. అందుకే నా విమర్శ చేసే రంగంలో ఉన్నవాళ్ళకో, పత్రికల్లో వ్యాసాలు రాసేవాళ్ళకో, మా బోటు మాట్లాడేవాళ్ళకో, సమాజం పట్ల బాధ్యత కలిగిన 4 విషయాలు సామాజికంగా ప్రస్తావించేవాళ్ళకో ఏదో కొంత మాట్లాడడం ఎలాగో తప్పదు, అందరికీ అవసరం లేదు. అంచేత పాపిషు ఉపేక్ష. పాపాత్ముల పట్ల ఉపేక్షాభావం వహించమన్నాడు. ఉపేక్షాభావం అంటే చూస్తూ ఊరుకోమని కాదు అక్కడ అర్థం. దాని ఊరికే మనసుకి ఎక్కించుకోక, అనవలసిందేదో అనేయి, రాయవలసిందేదో రాసేయి, తీసుకోవలసిన చర్య ఏదో తీసుకో, అక్కడ వదిలేయా విషయాన్ని, అదే ఉపేక్ష. అందుకని బాధ్యత గల స్థానంలో ఉండి చర్య తీసుకోకుండా, అనవలసినటువంటి స్థానంలో ఉండి అనకుండా, రాయవలసినటువంటి స్థానంలో ఉండి రాయకుండా ఉంటే అది ధర్మానికి వైపరీత్యం పట్టినట్టు అవుతుంది, ధర్మభంగం అవుతుంది అక్కడ, అది పనికిరాదు. కానీ అందరూ అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతే పాపేషు ఉపేక్ష. ఎందుకంటే ఒక్కోసారి ఎలా అనిపిస్తుందండి, ఇవన్నీ ఊరికే మాట్లాడి వీళ్ళ బుర్రకి ఎక్కేస్తే చివరికి ఇవి వీళ్ళు పాపాత్ములు అవుతారు. మనం దేని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటామో అదే మన మనసులో నిలవ ఉంటుంది, సహజంగా ఉంటుంది అది. చివరికి ఈ పాపాలు మనకి బాగా ఎక్కి మనకి మనం పాపాత్ములు అవుతాం. అందుకే పాపేషు ఉపేక్ష. మరి ఇంకేముంటాయా ముదిత, ఎవరిని చూసి మనం సంతోషించాలి? పుణ్యకృత్సు మైత్రి, పాపిషు ఉపేక్ష, సుఖిషు ముదిత, దుఃఖిషు కరుణ. ముదిత అంటే సంతోషించడం. తెలుగులో ముదిత అంటే స్త్రీ, ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది కాబట్టి స్త్రీ అన్నారు. ఇల్లాలు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటారు. ఆవిడ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత ఇతరులది. నువ్వు సంతోషంగా ఉండవే అని దెబ్బలాడకూడదు, అలా ఉండాల్సిన బాధ్యత ఉంచాల్సిన బాధ్యత ఇతరులది. అలాగే ఆవిడ ఒకే సవరదీస్తూ కూర్చోమని కాదు అక్కడ. మన వల్ల ఆవిడ దుఃఖపడద్దు అంతే. ఆవిడ కొని తెచ్చుకుని దుఃఖపడితే ఆవిడ కర్మ. కొందరికి ఎంత చేసినా సంతృష్టి ఉండదు, వదిలేయడమే ఆ విషయం కాదు. ఇంక మన వల్ల ఆ దుఃఖం మన వల్ల వస్తుందా అయితే తీర్చేద్దాం అంతే. అందుకనే ఇక్కడ సంతోషంగా ఉండడానికి అవసరమైన పరిస్థితులు అన్నీ కల్పించాలంటే కష్టమండి, అది అది వీలు కాదు. వారంతా వారు బయటపడాలి, ఎందుకంటే ఎంత చేసినా కొంతమంది ఉండదు, అది వేరే విషయం. అది కాదు ముదిత అంటే సంతోషం అంటే ఎవరి పట్ల? సుఖిషు ముదిత, ఎవరైనా శుభ్రంగా సంపాదించుకున్నారు, వారికి ఏదో పిల్లా జల్లా సుఖంగా ఉన్నారు, పిల్లలు కూడా సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి, మనం సంతోషించాలి. వంకర మాట నోటే మాట రాకూడదు. మన ఇంట్లో ఆ శుభకార్యం జరగకపోవచ్చు, వారింట్లో జరగచ్చు, వారి అమ్మాయికి పెళ్ళి అవ్వచ్చు, మన అమ్మాయికి ఎంత ప్రయత్నిస్తున్నా పెళ్ళి కాకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో అయితే సంతోషించాలి. అడ్డగోలుగా సంపాదించారు, వాళ్ళ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి, సక్రమంగా సంపాదించి ఏడిచిన ఒకటి మన ఇంట్లో జరగట్లేదు అనుకోకూడదు. మనం ఇలా అనుకుంటాం కొంతమంది, వాళ్ళకి ఏవో జరిగిపోతేనే మనకి జరగట్లేదు అనుకుంటాం. ఇదే వద్దని చెబుతున్నాడు. సుఖిషు ముదిత, సుఖంగా ఉన్నవాళ్ళని చూసి మీరు ఆనందించండి. మన మనస్సులో అసూయ లేకుండా ఉంటే ఆ ఆనందం మనకు కూడా దక్కుతుంది.
దుఃఖిషు కరుణ, ఇది చాలా ఖచ్చితంగా పాటించాల్సిన వ్యవహారం. దుఃఖపడుతున్న వాళ్ళని ఏదో ఒక రకంగా ఓదార్చాలి, జాలి చూపించాలి, సానుభూతి చూపించాలి, దగ్గరికి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. దానికి ముహూర్తాలు చూడకూడదు, 10 రోజులా 11 రోజులా, పొద్దున్న సాయంత్రమా అనవసరం. వారికి వీలైన సమయం చూడాలి, మనకి వీలైన సమయం కాదు. ఏ సమయంలో పెడితే వాళ్ళు దొరుకుతారు, కాస్త మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. అసలు ఏ సమయంలో రావాలని వారు ఆశిస్తున్నారు, అప్పుడు వెళ్ళిపోవాలి వెంటనే. మన పనులు మనకు వెళ్ళిపోవాలి. బంధుత్వం అన్నా మైత్రి అన్నా అర్థమే అది. ఇక దానికి శంకలు పెట్టుకుని కూర్చోకూడదు. అలాగే ఆర్థికమైన కష్టాల్లో ఉన్నారు, మనకు దగ్గర వాళ్ళైతే వీలైనంత మేర కాదుకోవాలి, మన శక్తి మేరకు, మన అప్పుల్లో పడిపోయేలా కాదు. వాళ్ళంతా వాళ్ళే కొని తెచ్చుకున్నారని మాట్లాడదు, కొని తెచ్చుకున్నా మనం ఆదుకోవాలి. మనకు బంధువులు అంటే అర్థం ఏమిటి? ఇంకా వాళ్ళు కొని తెచ్చుకోవచ్చు, వాళ్ళకి అంత మాత్రం వదిలేయవలసిన పని లేదు. ఒకసారి మనం వెళ్ళి సాయం చేస్తే అప్పుడైనా తెలుసుకుంటారేమో. సాయం చేసినప్పుడు వాళ్ళు కృతజ్ఞతగా మాట్లాడతారు కదా, బాబయ్య మావయ్య తాతయ్య పిన్ని బామ్మ అంటూ మాట్లాడ, అప్పుడు కాస్త చెప్పచ్చు నిజమేనమ్మా ఈసారికి ఏదో నా దగ్గర ఉంది చేశాను, కానీ మీరు కొంచెం జాగ్రత్త పడాలి, ఆర్థికంగా ఓ ప్రణాళిక ఉండాలి తల్లి అని చెప్పలేమా? ఇలా ఖర్చు పెట్టకూడదు, ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఆపద వచ్చింది, ఆసుపత్రిలో పడ్డారు, ఎవరిస్తారు మీకు? ఏదో నా దగ్గర ఉంది పట్టుకొచ్చారు, అస్తమానం ఎవరిస్తారు? అందుకని మీరే కొంచెం జాగ్రత్త పడండి. నెలసరి ఖర్చులు ఏమిటో చూసుకుని మనం ఆదాయం పెంచుకోలేకపోవచ్చు, కానీ ఖర్చులు తగ్గించుకోగలం కదా. ఆదాయం పెంచుకోవడం మన చేతుల్లో లేదు, చెప్పలేము. ఖర్చులు తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది. ముఖ్యమైన ఖర్చులే అన్నదాన్ని అతి ముఖ్యం ఉంటాయి అందులో. ఇంకా ఒక మాటకు వస్తే అత్యతి ముఖ్యం ఉంటాయి. 10వ తరగతి పిల్లలను అడిగితే చెబుతారు, పాఠాలన్నీ అయిపోయాక ఇంపార్టెంట్ చెప్పండి మాస్టర్ అంట. ఇంపార్టెంట్ చెప్పాక వెరీ ఇంపార్టెంట్ చెప్పండి అంట. వెరీ ఇంపార్టెంట్ కూడా చెప్పాక వివిఐ, ఇంక వాళ్ళ ఇష్టం. ఇంకా మొత్తం మీద పరీక్షలు వచ్చే 7 ప్రశ్నలు వీడికి చెప్పేయాలి. ఈ తత్వం మనకు ఆర్థిక ప్రణాళికల్లో ఉండాలి. ఈ తత్వం ఆర్థిక ప్రణాళికలో విద్యార్థులకు అది పనికిరాదు. వివిఐపీ విఐపీ పనికిరాదు, వాళ్ళు మొత్తం చదవాల్సిందే. అలా అయితే విద్యార్థిని నాశనం చేస్తున్నాం మనం. ఇంపార్టెంట్ చెబుతున్నాం అంటే నాశనం చేసినట్టే. ఇంత చదివాక ఇంపార్టెంట్ ఏమిటో వాడు తెలుసుకోవాలి. అసలు మనం చెప్పడం ఏంటండి? ఇప్పుడు మాస్టర్ల పని ఎలా ఉందంటే పాఠాలు చెప్పడం కాదు, ఇంపార్టెంట్ చెప్పడం. పైగా ఆయన చెప్పిన పరీక్షలు వస్తే ఆ మాస్టర్ గొప్ప, నిజంగా ఆయన వాక్శుద్ధిని ఆయన చెబితే ఈ మొత్తం మహిమలు ఈయన బాబాగానే చేశారు. ఇక్కడ ఇంకో పరీక్షలు రాదనుకో బాబా వల్ల బీబీ అయిపోతారు వెంటనే. ఈ మధ్యన ఆయన చెప్పిన బేబీ రావట్లేదు అంటే అయిపోయింది, ఆయన జాతకం అయిపోయింది. ఇంకా ఎంత బాగా పాఠాలు చెప్పినా సరే మాస్టర్ ఉన్నది పాఠాలు చెప్పడానిక, ఇంపార్టెంట్ చెప్పడానిక. కానీ ఆ ఇంపార్టెంట్ సూత్రాన్ని ఇక్కడ వర్తింప చేసుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత దంపతులు కూర్చుని కాస్త ఖర్చులు పెరుగుతున్నాయి, 5-6 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టాక ఖర్చులు పెరుగుతున్నాయంటే అతి ముఖ్యమైన ఖర్చేది. ముఖ్యమంటే అతి ముఖ్యమేది, ఉన్నవాటిలో ముఖ్యమేది, ముఖ్యంలో మళ్ళీ అతి ముఖ్యమేది, అతి ముఖ్యమైనవి కూడా 6 ఉన్నాయి. 6 ఇంటి ఖర్చు కలిపి 40,000 అవుతుంది. మనం భరించలేమంటే ప్రాణాల మీదకి వచ్చిన ఖర్చు ఇది ఆలోచించాలి. ఎందుకంటే 50,000 అవుతున్నాయి, మన దగ్గర ఉన్నది 20,000. ఆదాయం పెంచుకోలేము మనం, సాధ్యం కాదు అన్ని విధాలు. అది అలాగని అప్పులు చేయడం మొదలు పెట్టామనుకో తర్వాత అయిపోతాయి అవన్నీ. బ్యాంకు వాళ్ళు అంటే 10 రూపాయలు వడ్డీ తీస్తారు మన డిపాజిట్లు, కానీ బయట వడ్డీలు అలా లేవే. కాలమనీ కేసులన్నీ తయారవుతాయి, కట్టకపోతే ఇంటి మీదకి వస్తారు. అప్పు కట్టలేదని పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా తయారయ్యారు. అందుకని ఆ పరిస్థితిని మనం ఎలా నివారించుకోవాలి? ఇది ఈ ఆలోచన. అప్పుడు దుఃఖంలో ఉండరండి. ఆ ఉపాయాలు బంధువులు చెప్పచ్చు, మిత్రులు చెప్పచ్చు. ఇలా కాదమ్మా, నీకు తండ్రి లాంటి వాడిని, తల్లి లాంటి దాన్ని మేము చెబుతున్నాం కష్టపడి, ఇలా ప్రణాళిక వేసుకోండి అని చెప్పాలి. పిల్లలకి చెప్పాలి, పెద్దవాళ్ళు చెబితే పిల్లలు వినాలి. ఎందుకని ఏదో ఇవాళ చేయరండి సాఫ్ట్వేర్ ఉద్యోగం, మరొకటి ఏదో 100,000 రూపాయల జీతం ఉంది కదా అని బ్యాంకు ఈఎంఐలు అన్నీ కట్టేయడానికి వీలుగా మొత్తం 4 రకాల ఇల్లు కొనేసి కారు కొనేసి డబ్బులు ఉన్నా లేకపోయినా సరే ఇంటి నిండా పెద్ద ఫర్నిచర్ ఉండాలి అని భార్యను కొత్తగా వచ్చిన పెళ్ళాను సంతోషపెట్టడానికి, మొగుడు ఈ మొగుడు సంతోషపెట్టడానికి పెళ్ళాం, లేదా పుట్టింటి వాళ్ళు చుట్టాలు వస్తే సంతోషపెట్టడానికి సోఫాలు కుర్చీలు మొత్తం ఫర్నిచర్ అంతా కొనేస్తే ఇదంతా ఎవడ కడతాడండి? 23.5 గంటల్లో ఏమైపోతాం చూద్దాం తెలుగులో మాట్లాడి.